వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మన నాయటెక్ వీడియోస్ తరపున మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఈరోజు మీరందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ స్టెప్ ఉంది ఆ తర్వాత మెడికల్ ప్రాసెస్ అనేది జరిగింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రోజు అయితే ఈ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనము మన యూట్యూబ్ ఛానల్లో మీకు అందజేయటం జరిగింది పార్ట్ వన్ అలాగే ఏ టూ మెడికల్ అని రెండు వీడియోస్ చేశాను పార్ట్ వన్ అనేది అందరికి కూడా ఉపయోగపడిద్ది ఇంకా ఏ టూ మెడికల్ అనేది స్టేషన్ మాస్టర్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఏ టూ మెడికల్ వీడియో చేశాను ఇంకా అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియోస్ నేను ఇంకా టూ డేస్లో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇంకా లేట్ చేయకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి ప్రతి ఒక్కటి మార్క్ లిస్ట్ మార్క్ లిస్ట్ ఏదైనా మిస్టేక్స్ ఉన్న ఆధార్ కార్డ్ ఇంకా మనకి డిగ్రీ సర్టిఫికేట్స్ ఒకనా డేట్ ఇంకా అలాగే మనకి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో మిస్టేక్స్ ఉన్నా ఇంకా మనకి మోల్స్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో మోల్స్ ఉంటాయి ఇంకా అలాగే సిగ్నేచర్ అప్పుడు పెట్టినటువంటి సిగ్నేచర్ ఇప్పుడు మీకు మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి ఆ విధంగా ఇంకా కొన్ని ఎస్సీ లేదా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓకేనా ఈబీసీ ఈ యొక్క క్యాష్ సర్టిఫికెట్ల గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టడీ కార్డ్ నుంచి వస్తే మనకి అందరికి కూడా బేసిక్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది కంపల్సరీగా కావాలి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ టెన్త్ క్లాస్లో మనకి మెయిన్గా కావాల్సినటువంటిది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇంకా మీ దగ్గర టీసీ కూడా ఉన్నట్లయితే ఇంకా మంచిది టీసీ అయినది ఉండదు యాక్చువల్గా మీకు జిరాక్సులు మనల్ని అడిగేది జిరాక్స్లే కాబట్టి అక్కడ ఒక సెట్ అడుగుతారు కాబట్టి జిరాక్స్లు అనేది కూడా మీరు దగ్గర ఉంటే ఇంకా మంచిది ఇంకా మీరు మెయిన్గా స్టడీ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ పాస్ అయినట్టుగా స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నా కానీ మీకు ఇంకా మంచి బాగుండిద్ది అనమాట ఇక్కడ పాయింట్ ఒకటి చెప్తారేనండి ఇన్ని అవసరమా అనేది మీరు ఆలోచించ ఆలోచిస్తే ఒక్కోసారి మన నేమ్లో మిస్టేక్స్ మన అప్లికేషన్లో మిస్టేక్స్ కనుక చేస్తే స్టడీ సర్టిఫికేట్ కూడా చూపించు ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అక్కడ ఓకేనా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీకు అన్ని సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు వన్ డేలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిద్ది ఇప్పుడు ఏదైనా ఒక సర్టిఫికేట్ కనుక మిస్ అయిందనుకోండి మీకు ఒక టెన్ డేస్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతారు మీతో పాటు సెలెక్ట్ అయ్యే వాళ్ళందరికీ ఒక టెన్ డేస్ ముందల కంప్లీట్ అయిపోద్ది మీరు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతారు కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా మీరు జిరాక్సులు తీసి ఒరిజినల్స్ కూడా రెడీ చేసుకొని మరి రెడీగా ఉంచుకోండి ఓకేనా టెన్త్ క్లాస్లో అయితే మనకి మార్క్ లిస్టు మీరు టెన్త్ క్లాస్ చదువుకున్నట్టుగా మీ స్కూల్కి వెళ్తే మీరు ఎక్కడైతే టెన్త్ క్లాస్ చదువుకున్నారో అక్కడ మీ స్కూల్కి వెళ్తే మీకు ఒక స్టడీ సర్టిఫికేట్ అది అనేది ఇస్తారు ఇంకా మీ దగ్గర టీసీ జిరాక్స్లు కూడా ఉంటే ఇంకా మంచిది ఇంకా అలాగే ట్వెల్త్ స్టాండర్డ్ ఇంటర్ చదువుకుని ఉంటాం కదా వీళ్ళు కానీ ఐటీఐ వాళ్ళు కానీ ఐటీఐ బేస్డ్ కొంతమంది అంటే వేరే దాని గ్రూప్ డి రాశారు అనుకోండి ఇప్పుడు మన స్టేషన్ మాస్టర్కి అయితే ట్వెల్త్ పాస్ కూడా దగ్గర పెట్టుకోండి మార్క్ లిస్ట్ అలాగే టీసీ కూడా జిరాక్స్ ఉంటే దగ్గర పెట్టుకోండి స్టడీ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి మీకే ఉపయోగం ఉండిద్ది ఇంకా డిగ్రీ సేమ్ డిగ్రీలో కూడా మనకి మార్క్స్ మేము అంటాం కదా ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది థర్డ్ ఇయర్ది అదే బీటెక్ వాళ్ళకైతే ఫోర్ ఇయర్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ సింబుల్ వైజ్గా మనకి మార్కులు అనేది ఒక మార్క్ లిస్ట్ అయితే మనకి ఒరిజినల్ మార్క్ లిస్ట్ అనేది రా రావటం జరిగింది మన యూనివర్సిటీ నుంచి ఓకేనా డిగ్రీ వాళ్ళకైతే త్రా త్రీ ఇయర్స్ది కూడా చూస్తారు ఇంకా అలాగే బీటెక్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోర్ ఇయర్స్ అయితే చూస్తారు వాటి యొక్క జిరాక్స్లు కూడా తీసి పెట్టుకోండి ఇంకా అలాగే ఇప్పుడు చాలామందికి డౌట్ ఉన్నటువంటిది ఏంటంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలా ఒరిజినల్ డిగ్రీ కావాలా అని అడుగుతున్నారు ఓకేనా మీ దగ్గర ఒరిజినల్ డిగ్రీ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే ప్రొవిజనల్ డిగ్రీ ఉన్నా కానీ ప్రాబ్లం ఉండదు నేను ఒక పాయింట్ చెబుతాను చాలా చాలామంది బీటెక్ చేసిన వాళ్ళకి ఒరిజినల్ డిగ్రీ అమ్మటనే రాదు ఓకేనా కొంచెం టైం తీసుకునిద్ది ఇప్పుడు ఏం జరిగింది అంటే మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూపిస్తే సరిపోయిద్ది ఇంకా వాళ్ళు మనకి ఓడి కావాలి అని అడిగారు అనుకోండి కంపల్సరీగా అప్పుడు మనం అప్లై చేసుకో అప్పుడు వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ఓకేనా వాళ్ళు టైం ఇస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇతను ఓడీ సబ్మిట్ చేయలేదని ఒక టిక్ పెట్టుకొని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పిలుస్తారు ఈ లోపల మళ్ళీ మీరు ఓడికి రెడీ చేసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు కావాలనుకున్నా కానీ మీరు వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చేసుకోండి ఇది ఫ్రెండ్స్ మరి ఒరిజినల్గా ఓడి కావాల్సినటువంటి కావాలి ప్రొవిజనల్ ఉన్నా కానీ సరిపోయిద్దని నేను విన్నాను ఓకేనా నాకు చెప్పారు ప్రొవిజనల్ ఉన్న ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఓడి కావాలనుకుంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోమన్నారు ఇది అనమాట సర్టిఫికేట్స్ గురించి అయితే ఇది నెక్స్ట్ మనము క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అయితే మాట్లాడుకుందాం క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంది ఇప్పుడు యూఆర్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు ఓకేనా యూఆర్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరికి కూడా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు ఓకేనా కాకపోతే ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు ఈడబ్ల్యూఎస్ ఓబీసీలు ఇంకా అలాగే ఈబీసీలు ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఇప్పుడు ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికెట్ మనకి సచివాలయంలో లేదా మీ సేవలు ఇస్తారు ఈ యొక్క వీడియో చేసిన కాడి నుంచి మీరు నెక్స్ట్ డే వెళ్ళిపోయి ఓకేనా మీ సేవకి వెళ్తే మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది అప్లై చేసుకోవటానికి ఉంటుంది ఒక వన్ ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఓకేనా ఈ లోపల వచ్చిద్ది ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా అసలు ఇంకా త్వరగా కూడా వచ్చేస్తుంది టూ త్రీ డేస్లో ఈ విధంగా అనమాట ఓకేనా అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఈబీసీ అయినా ఎవరైనా సరే మీ సేవలో కానీ లేదా సచివాలయంలో కానీ వెళ్ళి అప్లై చేసుకోండి కొంత అమౌంట్ అడుగుతారు ఒక వంద కానీ ఒక నూట యాభై కానీ నాకు తెలిసి ఓకేనా అది వీటి యొక్క సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి ఇంకా వీటితో పాటు ఎడిచినాల్గా మన దగ్గర ఇవి కూడా ఉంటే మంచిది అవి ఏంటంటే మన ఆధార్ కార్డు పాన్ కార్డు వాటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ అకౌంట్ ఇవి కూడా మీరు ఆ రోజు తీసుకెళ్తే మీకు ఇంకా సపోర్టివ్గా ఉంటాయి ప్రూఫ్లు అనమాట అడ్రస్ ప్రూఫ్లు అంటాం ఇవి ఓకేనా మన యొక్క ప్రాపర్ ఎక్కడ అనేది మనకు తెలియజేస్తాయి ఇంకా మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓబీసీలో నుంచి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటాం కదా వీళ్ళైతే మరి ఇవి వాళ్ళు ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నట్టుగా ఒకటి తయారు చేయించుకోండి ఇంకా ఈడబ్ల్యూఎస్ అన్నట్టుగా కూడా ఒకటి రెడీ చేయించుకుంటే మీకే మంచిది మీరు ఈడబ్ల్యూఎస్లో సెలెక్ట్ అయితే ఈడబ్ల్యుఎస్ తీసుకెళ్తారు చూపిస్తారు ఓబీసీలో ఈబీసీలో సెలెక్ట్ అయితే ఈబీసీలో చూపించవచ్చు అలా ఒక ఎయిట్ ల్యాక్స్ పర్ యానం ఉంటుంది కదా ఈ ఈబీసీలకి వాళ్ళు ఏం చేస్తారంటే దానికన్నా ఆ అమౌంట్ కన్నా తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉండిద్దాము ఇంకా అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేనా ఈబీసీ అన్నట్టుగా అలా రెడీ చేయించుకోండి ఇంకా చెప్పే కదా ఆధారు పాను ఓటర్ ఇంకా డ్రైవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇవి కూడా ఉంచుకోవాలి ఇంకా మనకి అసలు ఇవి ఉంటే సరిపోయి నాకు తెలిసి ఇంకెటువంటి సర్టిఫికెట్స్ అయితే అవసరం లేదు ఇంకా అబ్జెక్షన్ ఏమన్నా పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే అబ్జెక్షన్ ఓకేనా అబ్జెక్షన్ చూడండి మనకి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో నేమ్ ఒకలాగుండి మనం మిస్టేక్గా అప్లికేషన్లో చాలామంది కూడా మిస్టేక్ ఆ యొక్క స్పెల్లింగ్ అనేది చెక్ చేసుకోరు గబగబ టైప్ చేసేసి వెళ్ళిపోతారు అక్కడ పీ బాడబోయి ఆరు పాడతాయి ఏదో మిస్టేక్ ఉండిద్ది మనకు ఆ రోజు మిస్టేక్స్ని రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఒక ప్రఫారమా అయితే ఇస్తారు అక్కడ మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజున ఇంకా అలాగే ఫాదర్ నేమ్ మిస్టేక్స్ ఉన్నా మదర్ నేమ్ మిస్టేక్స్ ఉన్నా మీకు ఆధార్లో వీళ్ళ యొక్క డీటెయిల్స్ ఉంటాయి కదా బ్యాంక్ అకౌంట్ కానీ ఇంకా వాటర్ కార్డు కానీ ఈ యొక్క మీకు ఫాదరు మదర్ నేమ్ మిస్టేక్స్ ఉన్నప్పుడు మీ యొక్క ప్రూఫ్లు ఓకేనా ఆధారు ఇంకా పాను వాటరు క్యాస్ట్ ఇవి కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గుర్తుపెట్టుకోండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో మన యొక్క మదర్ నేము ఫాదర్ నేమ్ ఇద్దరీ ఉంటాయి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కానీ మీకు బాగా బాగా ఉపయోగపడిద్ది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేసుకొని తెప్పించుకోండి దానికి కొంచెం టైం పట్టిద్ది ఒక మంత్ అన్న టైం పట్టిద్ది బాగా తిరగాల్సి ఉంటుంది ఓకేనా ఈ యొక్క నెక్స్ట్ చూసుకున్నట్లయితే మదర్ నేమ్ మిస్టేక్స్ ఉన్నా సేమ్ అంతే ఇంకా సర్ నేమ్ మిస్టేక్స్ ఉన్నా కానీ సేమ్ ఓకేనా ఇంకా సిగ్నేచరు మనం రెండు వేల పంతొమ్మిదిలో అప్లికేషన్ అప్పుడు చాలామందికి సిగ్నేచర్ ఒకలాగా ఉండేది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి కూడా మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా రెండు ఉంటే ఇంకా రెండు వేల ఇరవై మూడు కూడా వచ్చేసిద్ది మనకి అయితే మీకు ఈ యొక్క ఫోర్ ఇయర్స్లో మీ యొక్క సిగ్నేచర్లో చాలా మందికి కూడా డిఫరెన్స్ వచ్చేసిద్ది కానీ మీరు అక్కడ సిగ్నేచర్ చేసేటప్పుడు మీరు అప్లికేషన్లో ఎలా అయితే సిగ్నేచర్ చేశారో సేమ్ అలాగే సిగ్నేచర్ అక్కడ కూడా చేయాల్సి ఉండిద్ది ఎందుకంటే మీరు అప్లికేషన్లో ఎలా అయితే పెట్టారో అలాగే పెట్టాలి ఇప్పుడు మనం ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు మన యొక్క డబ్బులు కనుక డ్రా చేసుకోవాలనుకుంటే మనం అప్పుడు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన యొక్క సిగ్నేచర్ ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉండాలని అడుగుతారు ఓకేనా మీరు గుర్తుంచుకోండి సిగ్నేచర్ సేమ్గా పెట్టాలి మ్యాక్సిమం ఇంకా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మోల్స్ మోల్స్ విషయానికి వస్తే ఇప్పుడు టెన్త్ క్లాస్లో యాక్చువల్గా మనకి రెండు మోల్స్ అయితే తీసుకుంటారు ఓకేనా రెండు మోల్స్ లేదా స్కార్స్ ఏదైనా ఉంటే మనకి అక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటాం కదా ఈ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్లో మనకి ఇవి స్కార్ కానీ మనకి ఏదన్నా మచ్చలబడి ఉంటే మచ్చలు కానీ దెబ్బలు తగిలి ఉంటే పెద్ద దెబ్బలు కానీ ఇంకా మోల్స్ పుట్టు మచ్చలు కూడా మనకి రాయటానికి ఛాన్సెస్ ఉన్నాయి అయితే కొంతమందికి ఏం జరిగిందంటే ఓన్లీ వన్ మోల్ మాత్రమే రాయటం జరిగింది ఈ యొక్క వన్ వన్ మోల్ ఏంటంటే అది మీరు టెన్త్ క్లాస్లో ఉన్నారు ఇప్పుడేం జరిగింది మీరు కొంచెం పెద్దయ్యారు ఇవ్వనం వచ్చింది ఇప్పుడు సపోజ్ ఇక్కడ గడ్డం దగ్గర వచ్చింది అనుకోండి లేకపోతే మేసాల దగ్గర వచ్చింది అనుకోండి అదేమైంది మనం గడ్డం చేసుకొని చేసుకొని అక్కడ చర్మం ఒక ఒకసారి పోయి అక్కడ పుట్టు మచ్చలు పోవటం కానీ లేదా వేరే మచ్చలు దాని ప్లేస్లో వేరే మచ్చలు రావటం కానీ ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకన్నా దీనికి మీరు అప్పుడు వీటిని తయారు చేయించుకుంటే మీకు ఏదైనా మోల్స్ కనుక మిస్ అయి ఉంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇలా జరిగింది నాకు ఈ ఫా ఒక ఫార్మేట్లో నేను ఇట్ట రైల్వే ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యాను మీరు నాకు ఒక మోలు ఇట్ట మిస్టేక్ ఉందన్నట్టుగా ఒక అఫ్డబేట్ తయారు చేయండి అంటే వాళ్ళు రెడీ చేసిస్తారు నేను కూడా ఒక లాయర్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఆయన అసలు ఎలా చెప్తారు ఏంటి ఇలా మోల్స్ మిస్టేక్స్ అయితే ఆ యొక్క ప్రఫార్మ్ ఎలా తయారు చేయాలనేది మన సబ్స్క్రైబర్ బ్రదరు కళ్యాణ్ అడిగారు దా వెళ్ళి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అఫిడబిట్ ఎలా తయారు చేయించుకోవాలి ఏంటిది అనేది ఓకేనా అలాగే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్లు కూడా మీ దగ్గర ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో క్యాస్ట్ సర్టిఫికేట్లు మీరు ఆ యొక్క ఇచ్చారన్నమాట అక్కడ నాది ఇది క్యాస్ట్ నెంబర్ అని ఇప్పుడు ఏమైంది చాలా మంది దగ్గర ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు వీళ్ళు కూడా ఒక అప్రూవిట్ రెడీ చేయించుకోవాలి ఇంకా కొత్తగా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేయించుకోవాలి ఇంకా మీకు అదే నెంబర్ మీద కనుక కావాలనుకుంటే మీకు ఇటువరకు అప్పుడు సేవలు ఉన్నాయి ఓకేనా అదే ప్లేస్లో ఉన్నా కానీ లేకపోతే ఆ మండలంలో ఇప్పుడు ఒక మండలం అనుకోండి మీకు ఏ మండలం అయితే వచ్చిందో ఆ మండలంలోకి వెళ్ళి సార్ నాకు అప్పుడు ఇలా ఇచ్చారు క్యాస్ట్ సర్టిఫికెట్ సుమారుగా ఇన్నో తారీఖు మీకు డేట్ గుర్తుంటే మంచిది ఇంకా ఓకేనా మీరు అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అదే నెంబర్ మీద ఇవ్వటానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కానీ ఇక్కడ సచివాలయంకి వెళ్ళి కానీ ఏడైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి రెవెన్యూ మన విఆర్ఓని కానీ వీళ్ళని ఒకసారి కలిస్తే వాళ్ళు సజెషన్స్ అయితే ఇస్తారు ఏం చేయాలి ఏంటనేది అనేది ఓకేనా కొత్త సర్టిఫికెట్లు కూడా మీరు తీసుకోండి కొత్తవి తీసుకోండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అప్లికేషన్లో పెట్టినటువంటి కాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అది లేకపోతే కొత్త సర్టిఫికేట్ తీసుకోండి ఇంకా ఆ యొక్క పాత నెంబర్ మీద కూడా సర్టిఫికేట్ కోసం వీలుంటే ట్రై చేయండి ఓకేనా ఇంకా అలాగే ఒక అఫిడవిట్ కూడా తయారు చేయించుకోండి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్పుడుది మిస్ అయింది కాబట్టి నాకు ఇలా మిస్ అయింది నేను కొత్తది తీసుకున్నాను నా పేరు మీద ఇలా మా ఫాదర్ నేమ్ మీది అని ఒక అఫిడవిట్ అయితే రెడీ చేయించుకోండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి మీకు మోల్స్ గురించి సిగ్నేచర్ గురించి మదర్ నేమ్ మిస్టేక్స్ ఉన్న ఏదైనా వీటిల్లో అబ్జెక్షన్స్ పెడతానికి వండిద్ది కాబట్టి మీరు లాయర్ దగ్గర కొన్ని అఫ్డివిట్లు అనేది తయారు చేయించుకుంటే మంచిది ఇప్పుడు మోల్స్ లేదనుకోండి మోల్స్కి ఒక అఫిడవిట్ ఓకేనా ఇప్పుడు అప్లికేషన్లో సర్ నేమ్ మిస్టేక్ చేశారనుకోండి దానికి ఒక అఫిడవిట్ ఇంకా ఫాదర్ నేమ్ మిస్టేక్స్ ఉంటే దానికి ఒక అఫిడవిట్ ఈ విధంగా తయారు చేయించుకోండి నేను ఒకసారి లాయర్ని కన్సల్ట్ అయ్యి అన్నీ ఒక దాంట్లోనే మరి చేయించుకోవచ్చా ఒకటి వీటిలోనే నాకు ఇట్ట మోల్ మిస్టేక్స్ ఉంది అలాగే ఫాదర్ అమ్మ గడి కూడా మిస్టేక్స్ జరిగింది అనేది ఒకసారి నేను కనుక్కుంటాను లాయర్ని వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఓకేనా మీరైతే సపరేట్ సపరేట్గా చేయించుకోవటం మంచిది అనేది నా యొక్క అభిప్రాయము ఫ్రెండ్స్ ఇది మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే సచివాలయం కానీ ఇప్పుడు మీ దగ్గర సేవ ఉన్నా కానీ ఈ రెండింటికి వెళ్ళినా కానీ మీకు ఇచ్చేస్తారు ఇది ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ క్యాష్ ఆధార్ పాన్ ఓటర్ బ్యాంక్ అకౌంట్ ఇంకా ఏదైనా మిస్టేక్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి లాయర్ దగ్గర ఒక అఫిడవిట్ ఇంకా ఇన్కమ్ సర్టిఫికెట్ ఓబీ ఈబీసీలు ఈడబ్ల్యూస్ వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా తీసుకోండి ఇంకా ఎస్సీ ఎస్టీలు కూడా ఎవరైనా మీ యొక్క కాస్ట్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా రెడీ చేయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఓకేనా అర్థమైంది కదా మన నాగక్యూడోస్లో మంచిగా అయితే వీడియోస్ అయితే చేస్తున్నాము మన తెలుగు వాళ్ళకి ఎంత క్లారిటీగా చెప్పేటువంటి ఎన్టీపీసీలో చేస్తున్నటువంటి ఒకే ఒక ఛానల్ మన టెక్ వీడియోస్ ఇంకెవరో కూడా చేయట్లేదు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మన టెక్ వీడియోస్ గురించి చెప్పండి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాము షేర్ చేయండి ఇంకా అలాగే మన యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అనేక వీడియోస్ ఉన్నాయి ఇంకా స్టేషన్ మాస్టర్ శాలరీ ఎంత వచ్చిందనేది కూడా నేను చేసి పెడతాను ఆల్రెడీ చేస్తున్న వారికి ఎంత వస్తుంది అనేది పెడతాను ఆల్రెడీ గ్రూప్ డి గురించి చేశాను ఇంకా సైకో రిజల్ట్స్ గురించి కూడా చేశాం గుడ్స్ గార్డ్ గురించి చేశాం ఇలా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాము ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్